నలభై ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఉన్న కన్ఫ్యూజన్ మరెవరికి లేదని సెటైర్ వేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాట్లాడుతున్న బాబు ఆ చట్టం తెచ్చింది బీజేపీ అనే సంగతి మరిచారా అని ప్రశ్నించారు. బీజేపీతో జతకట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానని చెప్పడం మోసం కాదా అని నిలదీశారు. ఎక్కడపైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు, అది పెట్టింది ఎవరు? రాష్ట్రంలో అమలు చేసే జగన్మోహన్ రెడ్డి. కానీ దాన్ని తెస్తున్నది ఎవరు? నీతి ఆయోగ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ తెస్తా ఉంది. నువ్వు ఆ ఎన్డీఏ కూటమిలో చేరుతానంటావు, వాళ్ళ ముస్లింల దగ్గర నమాజుకు పోయి నేను 4% రిజర్వేషన్ పోరాడతాను అంటావు. నువ్వు పోరాడేవాడైతే వాళ్ళ కూటమిలో ఎందుకు చేరావో మాకు అర్థం కాలే.